ఇరవయవ శతాబ్దంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గణిత మేధావుల్లో శ్రీనివాస రామానుజన్ ఒకరు అపార ప్రతిభా పాఠవాలతో గణిత శాస్త్రంలో అనేక కొత్త సిద్ధాంతాలను కనిపెట్టారు శ్రీనివాస రామానుజన్ తమిళనాడులో ఈరోడ్లో ఓ నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు ఈయన తల్లి కోమలాంబాల్ తండ్రి శ్రీనివాస్ అయ్యంగార్ ఈయన పద్దెనిమిది వందల ఎనభై ఏడులో డిసెంబర్ ఇరవై రెండున జన్మించాడు కార్ రచించిన స్పినాప్సిస్ ఆఫ్ ప్యూర్ మ్యాథమెటిక్స్ అనే పుస్తకం శ్రీనివాస రామానుజన్ ప్రతిభను బయటకు తీసుకువచ్చింది ఆ పుస్తకంలో ఆల్జిబ్రా అనలాటికల్ జామెంట్రీ లాంటి విషయాలకు సంబంధించిన సిక్స్ వన్ సిక్స్ ఫైవ్ సిద్ధాంతాలను శ్రీనివాస రామానుజన్ అలవకగా పరిష్కరించేవాడు పంతొమ్మిది వందల పద్నాలుగు మార్చిలో లండన్కు వెళ్ళిన రామానుజన్ అక్కడ నిరంతరం గణితంపై పరిశోధనలు చేసి కొత్త కొత్త సిద్ధాంతాలను కనిపెట్టాడు ఫెలో ఆఫ్ ది ట్రినిటీ కాలేజ్ గౌరవం పొందిన తొలి భారతీయుడుగాను ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ గౌరవం పొందిన రెండవ భారతీయుడుగాను ఆయన చరిత్రకెక్కారు రామానుజన్ రాసిన మ్యాజిక్ స్క్వేర్ ఫ్యూర్ మ్యాస్కు చెందిన నెంబర్ థియరీ థీటా ఫంక్షన్స్ చాలా ప్రసిద్ధి పొందాయి అందువల్ల ఈయనను గణిత శాస్త్ర పితామహుడిగా పిలుస్తారు ఈయన అనారోగ్యంతో పంతొమ్మిది వందల ఇరవై ఏప్రిల్ ఇరవై ఆరున అస్తమించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు రామానుజన్ శతజయంతోత్సవాలలో గణిత శాస్త్రవేత్తలు ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించింది నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా రెండు వేల పద్నాలుగును భారత ప్రభుత్వం జాతీయ గణిత శాస్త్ర సంవత్సరంగా ప్రకటించింది దేశం గర్వించదగ్గ మేధావిగా శ్రీనివాస రామానుజన్ నిలిచారు